ఆ ఇంటికి విందుకు వెళ్తే మళ్ళీ తిరిగి రారు. ఇంతకీ వెళ్ళిన వాళ్ళంతా ఏమైపోతున్నారు? ఆ విందు వెనుక ఉన్న రహస్యం ఏంటి? లండన్లోని 195 ఎవెన్సి స్టీఫెన్ హోమ్స్ ఆ ఇంటికి విందుకు వెళ్ళిన మొదటి వ్యక్తి. 1978 December 30 ఓ మ్యూజిక్ కేఫ్లో పార్టిసిపేట్ చేశాడు. స్టీఫెన్ హోమ్స్ మ్యూజిక్కి ముక్తుడైన నిల్సన్ అనే వ్యక్తి స్టీఫెన్ను ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి వచ్చిన స్టీఫెన్ను నిల్సన్ నీటిలో ముంచి చంపేశాడు. రెండో వ్యక్తి హెన్మిత్. 1979 డిసెంబర్లో హెన్మిత్ నిల్సన్ ఇద్దరు ఒక బార్లో మీట్ అయ్యారు. హెన్మిత్ కూడా నిల్సన్ ఆహ్వానించడంతో నిల్సన్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కొంతసేపు మ్యూజిక్ విన్నారు. మ్యూజిక్ వింటూ ఉన్న హెన్మిత్ ను హెడ్ ఫోన్ వైర్ మెడకు చుట్టి హత్య చేసి తన శవం పక్కన పడుకుని నైట్ అంతా మ్యూజిక్ విన్నాడు. కిల్లర్ మ్యూజిక్ సైకో అనుకుంటున్నారా? కాదు. మకం 1981 September 18 నెల్సన్ ఇంటికి వెళ్ళిన వ్యక్తి. మకం 23 అబ్బాయి. మకంకి మెడిసిన్స్ రియాక్షన్ ఇవ్వడంతో నెల్సన్ అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. దానికి కృతజ్ఞతలు చెప్పడానికి నెల్సన్ ఇంటికి వచ్చాడు మకం. మకంకు ఫుల్గా భోజనం పెట్టి మకంను హత్య చేసి అతని బాడీని ముక్కలు చేశాడు. ఫ్లోర్ బోర్డ్లు ఖాళీ లేకపోవడంతో మకం బాడీ పార్ట్స్ని కిచెన్లో సింక్ కింద దాచిపెట్టాడు. తర్వాత గ్రహం అనన్ అనే వ్యక్తిని భోజనం చేసేటప్పుడే చంపేశాడు. గ్రహం బాడీని కొన్ని రోజులు బాత్ టబ్లో దాచిపెట్టి తర్వాత ముక్కలుగా చేసి డ్రైనేజ్లో కలిపేశాడు. నెల్సన్కు బలైన లాస్ట్ పర్సన్ స్టీఫెన్ సిమ్ క్లేయర్. January 26 1983 స్టీఫెన్ నెల్సన్ ఇంటికి వెళ్లారు. ఇద్దరు కొంతసేపు మ్యూజిక్ విని నిద్రపోయారు. తర్వాత నెల్సన్ మేల్కొని స్టీఫెన్ మెడలో ఉన్న టైని మెడకు చుట్టి చంపేశాడు. ఈ విధంగా నెల్సన్ 12 చంపేశాడు. చంపిన వాళ్ళ బాడీ పార్ట్స్ని ఇంట్లో ఫ్లోర్ బోర్డ్స్లో దాచిపెట్టడం, పార్ట్స్ కాల్చేవాడు, పార్ట్స్ స్మెల్ రాకుండా ఆ మంటలో టైర్ని వేసేవాడు. స్టీఫెన్ని చంపిన తర్వాత నెల్సన్ పోలీసులకు దొరికిపోయాడు. నెల్సన్ పాత ఇంటిని బాగు చేసేసి వేరే వాళ్ళకి అమ్మేసి 23 ఉండే ఇంటికి వెళ్ళిపోయాడు. కొత్త ఇంటిలో కూడా హత్యలు మొదలుపెట్టాడు. కొత్త ఇంటిలో జాన్ హలెట్ అనే వ్యక్తిని హత్య చేశాడు. అయితే కొత్త ఇంటిలో ఫ్లోర్ బోర్డ్లు లేకపోవడంతో జాన్ బాడీని ముక్కలు చేసి టాయిలెట్లో ఫ్లష్ చేశాడు. అలా 3 బాడీలను డ్రైనేజ్లో కలిపేశాడు. ఇంతకీ ఈ సైకో ఎలా దొరికిపోయాడంటే సింకులు బ్లాక్ అయిపోయాయి అని ఫ్లాట్లో అందరూ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని ఫ్లాట్లో ఒక వ్యక్తి ఫ్లాట్ ఓనర్కి కంప్లైంట్ ఇచ్చాడు. దానితో ఓనర్ మెయింటెనెన్స్ వాళ్ళని రిపేరింగ్కి పంపించాడు. మెయింటెనెన్స్ వర్కర్స్ పైపులు ఓపెన్ చేసి చూస్తే అందులో మాంసం ముద్దలు కనిపించాయి. వాటితో పాటు చేతి వేళ్లు కనిపించడంతో పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు అందరి ఫ్లాట్లు చెక్ చేస్తున్నారు. ఒక రూమ్ లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి డోర్ని విరగొట్టి చూశారు. ఆ రూమ్ చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ రూమ్లో బాడీ పార్ట్స్ ఉన్నాయి. అది నెల్సన్ రూమ్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, నెల్సన్నే. తను తీసుకున్న గోతులో తనే పడ్డట్టు అయ్యింది నెల్సన్ పరిస్థితి. అదే రోజు నైట్ పోలీసులు నెల్సన్ని అరెస్ట్ చేశారు. నెల్సన్ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు నెల్సన్ సమాధానాలకు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నెల్సన్ ఒక గే. అతనికి మగాళ్ళంటే ఇష్టం. వాళ్ళ వాంఛతో ఇష్టపడిన వాళ్ళని తన రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళని చంపిన తర్వాత సెక్స్ చేసేవాడని చెప్పాడు. అలా 6 చేశానని చెప్పాడు. ఇవి విన్న పోలీసులు లాయర్లు నెల్సన్కి 25 కారాగార శిక్ష విధించారు. జైల్లో కూడా నెల్సన్ హత్యలు చేశాడు. జైల్ లేజర్ బ్లేడ్తో ఒక ఖైదీపై దాడి చేశాడు. ఆ వ్యక్తికి 89 గాయాలు అయ్యాయి. దానితో నెల్సన్ను ప్రత్యేక జైల్లో ఉంచారు. చివరికి రక్తస్రావంతో May 12, 2018 చనిపోయాడు. నెల్సన్ మరణంపై కోల్డ్ లైట్ ఆఫ్ డే అనే సినిమా రిలీజ్ అయ్యింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే
Please subscribe for more updates. Thanks for watching.